హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేశాను, అది నేను మీకు చూపిస్తున్నాను నేను ఏ స్టైల్లో చేస్తాను అనేది. సో నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. 1/2 కేజీ చికెన్కి 2 వచ్చేసి లవంగాలు అండ్ 2 ఇలాచి అండ్ 2 బిర్యానీ ఆకు, ఇట్లా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ 2 తీసుకున్నా. ఎందుకంటే 1/2 కేజీ కాబట్టి అన్నీ 2 తీసుకున్నా. అదే కేజీ అయితే 4 తీసుకుంటా, ఎందుకంటే మనము బిర్యానీలో అన్నీ కరెక్ట్గా వేస్తేనే అది సరిగ్గా వస్తుంది. సో అందుకే నేను అన్నీ లెక్క పెట్టుకొని వేసుకుంటా. అండ్ ఇవి 2 పచ్చిమిర్చి వేసుకున్నా. అండ్ బ్రౌన్ ఆనియన్స్ వచ్చేసి కేజీకి అయితే 1 కప్ తీసుకుంటా, 1/2 కేజీ కాబట్టి నేను 1/2 కప్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇందులో బిర్యానీ మసాలా వేసుకుంటున్నా. బిర్యానీ మసాలా నేను కోహినూర్ది వేసుకుంటున్నా, ఎందుకంటే నేను చాలా మసాలాస్ ట్రై చేశాను కానీ బట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానిలాగా లేదు. కోహినూర్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. సో అందుకే నేను కోహినూర్ యూజ్ చేస్తాను. అండ్ ఘీ వచ్చేసి 1/2 స్పూన్ తీసుకున్నాం, ఎందుకంటే ఇది 1 స్పూన్ వేసుకున్నామంటే మనకి ఈ కారం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ చప్పబడిపోతాయి. ఘీ కూడా మనము కరెక్ట్గా తీసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అండ్ కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటా, 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నా, ఎందుకంటే నేను కొంచెం నాన్ వెజ్లో ఎక్కువ వేసుకుంటాను. అండ్ జీరా ధనియా పౌడర్ కూడా వేసుకున్నా 1 టేబుల్ స్పూన్ దాకా. అండ్ సాల్ట్ తక్కువ వేసుకోవాలి మనం తినేదానికంటే, ఎందుకంటే మనం మ్యారినేట్ చేస్తాం కాబట్టి. సో అండ్ ఇందులో పెరుగు కూడా చాలా ఇంపార్టెంట్, పెరుగు వేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ 1/2 లెమన్ వేసుకున్నా, పెరుగు వచ్చేసి 1/2 కప్ వేసుకున్నా. అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నా నేను. అన్నీ కలిపి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అన్నీ కలిపి మంచిగా మ్యారినేట్ చేసుకుని నేనైతే ఒక నైట్ అట్లీస్ట్ 3 అవర్స్ ముందైనా నా ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. నేనైతే ఒక నైట్ మొత్తం పెట్టుకుంటా. అండ్ ఇంకా నేను రైస్ పెట్టేసుకుంటా. రైస్ నేను 75%కి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత వాటరే పోసుకుంటాను, ఎందుకంటే మనము ఆ వాటర్ అంతా తీసేస్తే ఈ బిర్యానీ రైస్కు ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది. సో మనకి బిర్యానీ టేస్ట్ రాదు, తగ్గిపోతుంది. సో అందుకే నేను 75% ఉడకడానికి ఎంత వాటర్ అయితే సెట్ అవుతాయో అన్ని వాటరే పోసుకుంటాను. అండ్ ఫస్ట్ నేను ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని అందులో అన్ని 2 లవంగాలు మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాను. అండ్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటాను. అండ్ సాల్ట్ కూడా నేను ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకుంటాను. మళ్ళీ నేను యాడ్ చేసుకోను, కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం ఇది ఇందులోనే వేసుకుంటాం కాబట్టి ఇది ఎంత కావాలో అంత వేసుకోవాలి. మళ్ళీ తర్వాత వేరే చేసుకోవడానికి ఉండదు కదా. అండ్ మసాలాస్ అన్నీ ఫ్రై అయ్యాక అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే నేను 75% ఉడికేంత పోస్తానని చెప్పాను కదా, అంతే వేసుకుంటాను. 75% ఉడికిన తర్వాత ఆల్రెడీ నేను రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. ఎంతసేపు నానబెట్టాలంటే మనం 1/2 కేజీ రైస్ తీసుకుంటే 15 మినిట్స్ నానబెట్టాలి. 1 కేజీ అయితే 1 అవర్ దాకా నానబెట్టాలి. సో ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. అండ్ ఇందులో నేను కొంచెం కోహినూర్ మసాలా కూడా యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఒక 10 మినిట్స్లో ఇట్లా వాటర్ అన్నీ మరిగిపోతుంటాయి కదా, సో ఆ టైంలో నేను రైస్ వేసుకుంటాను. ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను, 2 గ్లాసెస్ నానబెట్టుకున్నాను, అంటే 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ.
15 మినిట్స్ లో ఇలాగ కుక్ అయిపోతుంది. 1 కేజీకి అయితే 1/2 అవర్ దాకా టైం తీసుకుంటుంది. ఇది ఇది 1/2 కేజీ కంటే తక్కువ ఉంది రైస్ కాబట్టి మనకి 12 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట. సో కుక్ అయిన తర్వాత ఇంకా కొంచెం కుక్ అవ్వాల్సి ఉంది అన్న టైంలో ఏం చేయాలంటే, ఈ రైస్ని మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ నేనైతే చికెన్ నేను ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేసుకుంటాను. సో ఏదైతే మనకి కుక్ చేసుకోవడానికి మనం పెట్టుకుంటాం కదా ఒక బౌల్ అనేది, సో ఆ బౌల్ కింద నేను పెనం పెట్టుకుంటాను. ఎందుకంటే కింద మాడిపోకుండా మంచిగా అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఇన్ కేస్ మన దగ్గర బాగా మందంగా ఉండే ఉంటాయి కదా బౌల్స్, అవి లేకపోతే ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ నేను ఒక లేయర్ లాగా ఇలా రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకున్నా. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ లాగా వేసుకున్నా. మళ్ళీ ఇంకో లేయర్ లాగా వేసుకొని మళ్ళీ బిర్యానీ మసాలా అండ్ కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నా. ఇట్లా వేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఫుడ్ కలర్ కానీ వాటర్లో కలుపుకొని లేదా మిల్క్లో సాఫ్రాన్ కానీ యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. మళ్ళీ ఒక 15 మినిట్స్ ఇలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలాగ ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మంచిగా బిర్యానీ రెడీ అయిపోతుంది. మా బిర్యానీ అయితే చాలా బాగుంది, కొంచెం సాల్ట్ ఎక్కువైంది అంతే. సో ఒకవేళ సాల్ట్గానే ఎక్కువైతే అందులో నిమ్మరసం యాడ్ చేసుకోండి, లేదా కొన్ని రైస్ కుక్ చేసుకొని అందులో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చిన